Hello everyone, welcome back to Homely classes. Adhikawe Nanaya University, BSC Zoology, Fourth Semester, Paper 4, Animal Physiology, Cellular Metabolism and Embryology. మోడల్ క్వశ్చన్ పేపర్ ఇది సో యాజ్ యూజువల్గా ఈ మోడల్ పేపర్లో నుంచి మీకు మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అండ్ ఇంకా ఎయిటీ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో సేమ్ సబ్జెక్ట్నే జాలజీ ఏ ఫోర్ ఏ అని కూడా చెప్తుంటారు సో ఎలా కూడా నో ప్రాబ్లమ్ అండ్ ఫస్ట్ అయితే షార్ట్స్ చూద్దాం అసెమిలేషన్ సైకిల్ అల్ట్రా అల్ట్రాస్ట్రక్చర్ ఆఫ్ మజిల్ పాన్క్రియాస్ స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోస్ లిపిడ్స్ గ్లూకోనియోజెనిసిస్ టైప్స్ ఆఫ్ ఎక్స్ వీటన్నిటికీ కూడా ఎక్కడైతే డయాగ్రామ్స్ నెసెసరీ ఉంటాయో అక్కడ డయాగ్రామ్స్ కూడా నీట్గా వేసి వాటి పార్ట్స్ కానీ అవి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకా ఎస్ఎస్ నైన్త్ ఏ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ నైన్త్ బి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హార్ట్ అండ్ టెన్త్ ఏ గివెన్ అకౌంట్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ట్రాన్స్మిషన్ టెన్త్ బి రైట్ అండ్ ఎస్సీ ఆన్ ద హార్మోనల్ కంట్రోల్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ మ్యామల్స్ సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే వీటి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయడంలో డిఫికల్టీ అవుతూ ఉంటుంది అదేమంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు మీరు సేమ్ ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలానే గూగుల్లో అయితే సర్చ్ చేయండి మీకు నోట్స్ అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాయి డిఫరెంట్ లైక్ వెబ్సైట్స్లో అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లమ్ అండ్ కమింగ్ టు ఇలెవెన్త్ ఏ రైట్ అండ్ వేస్తే ఆన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇలెవెంత్ బి క్లాసిఫై ద ఎన్జైమ్స్ డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ఎన్జైమ్ యాక్షన్ ట్వెల్త్ ఏ రైట్ అండ్ అకౌంట్ ఆన్ కర్బ్ సైకిల్

ఫిఫ్టీన్ మార్క్స్ టెన్ మార్క్స్ అలా గెయిన్ చేయొచ్చు సో ఆల్ ఓవర్గా అబౌవ్ పాస్ మార్క్స్ అండ్ అబౌవ్ ఫార్టీ మార్క్స్ డెఫినెట్గా అయితే తెచ్చుకోవచ్చు సో ఇక్కడ మెయిన్గా నేను ఇంకా మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్తాను చూడండి లైక్ నైన్త్ ఏ నైన్త్ బి వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఇలెవెన్త్ ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్వెల్త్ ఏ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంకా థర్టీన్త్ ఏ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి మీరు